వనపర్తి జిల్లా నందిమల్ల గడ్డకు చెందిన రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా కూరగాయలు సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. ఒక్కో రైతు 5-6 ఎకరాల్లో తీగజాతి కూరగాయలతో పాటు టమోటా, మిరప, బెండ, వంకాయ లాంటి కాయగూరలను పండిస్తున్నారు. పండించిన పంటను సమీప పట్టణమైన వనపర్తిలో విక్రయిస్తూ నెలకు 25,000 నుంచి 40,000 వరకు సంపాదిస్తూ జిల్లా పరిధిలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను సాగు చేసి నష్టపోయామని తెలిపారు. నేడు కూరగాయల సాగు చేస్తూ తమ పిల్లలను ప్రైవేటు సంస్థల్లో చదివిస్తున్నామని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకు పొలం 5 ఎకరాలు ఉంది. ఇక్కడ మేము వాటర్ తక్కువ ఉంది నాతో, కాబట్టి నేను ఇప్పుడు కూరగాయల మెయింటెనెన్స్ చేస్తా. దాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో కాకర పెడతా నేను ఇక్కడ కాకర. దానికి పెట్టుబడి దాదాపు మొత్తంలో 50,000 అవుతుంది. దాన్ని కష్టపడి మేము పంట పండించుకుంటే దాదాపుగా మంచిగా మార్కెట్ రేట్ ఉంటే, దానివల్ల మంచిగా రేట్ ఉండి మంచిగా ఈ దిగుబడి వస్తుందంటే 2 లక్షల వరకు అమ్ముతాం. ఒకే రకమైన కూరగాయల సాగు చేస్తే రైతుకు సంవత్సరానికి కేవలం 1-2 లక్షలు మాత్రమే ఆదాయం ఉంటుందన్నారు. అది కాకుండా కాకర, బీర, చిక్కుడు, వంగ లాంటి తోటలను ఒకదాని తర్వాత ఒకటి 3 నెలలకు ఒక పంట చేతికందే విధంగా ప్రణాళిక చేసుకుని సాగు చేస్తే సంవత్సరం పొడవునా ఆదాయం ఉంటుందని రైతులు తెలిపారు. నెలకు 20 నుంచి 25,000 రూపాయలు కూరగాయల అమ్మకంపై ఆదాయం వస్తుందని, ఖర్చులు పోను 10 నుంచి 15,000 రూపాయల ఆదాయం మిగులుతోందని రైతులు పేర్కొంటున్నారు. ఈ పంటల్లో మనకు ముఖ్యంగా ఈ మల్చింగ్ కూడా వేసుకుంటున్నాం. మల్చింగ్ విధానంలో అయితేనంటే వాటర్ తక్కువ ఉంటుంది, కలుపు కూలీలు తక్కువ అవుతారు, పంట కూడా మంచిగా దిగుబడి వస్తుంది. కనుక మనం ఈ పంటలో ఎక్కువ పండించడం జరిగింది. పిల్లలు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. మొక్కలు జొన్నలు వేస్తే వానకు వచ్చి మొట్టం పోయినవి. ఏదో తోటలు వేసుకొని 5 ఎకరాల్లో తోటలు పండించుకొని నీళ్ళు లేక ఏదో డ్రిప్ సిస్టమ్ పెట్టుకుని పండించుకున్నాం. దాంట్లోనే ఇంకా మేము దానిలో బతుకుతున్నాం, దానిలో చదివించుకుంటాం. వనపర్తి జిల్లా పరిధిలో రైతులు ఈ ఏడాది దాదాపు 2 నుంచి 3,000 ఎకరాల వరకు కూరగాయల సాగు చేపట్టారని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వేపనగండ్ల, చిన్నంబావి, పెద్దమందడి, కొత్తకోట, వనపర్తి మండలాల్లో కూరగాయల సాగు ఈ ఏడాది అధికంగా చేపట్టినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కేవలం 40,000 రూపాయల ఖర్చుతో 3 నెలల్లో 2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చునని కూరగాయలు సాగు చేసే రైతులంటున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే మరింత మెరుగైన పంటలను పండిస్తామని రైతులంటున్నారు. గవర్నమెంట్ ఇస్తలేదు మాకు. మేమే మా ఫెసిలిటీ మేమే కవర్ వేసుకుంటున్నాం, వైర్ చుట్టుకుంటున్నాం. మేమే గవర్నమెంట్ అసలుకి 5 పైసలు ఇస్తలేదు సార్. మేమే చేసుకుంటున్నాం, మేమే ఆలోచించుకుంటున్నాం. ఏది లేదు గవర్నమెంట్ సహకారం చేసేది. గవర్నమెంట్ ఇదే మల్చింగ్ కవర్కు మేము అది ఏది డ్రిప్ మల్చింగ్ కవర్ వేస్తే మేము సబ్సిడీ ఇస్తామన్నారు. మల్చింగ్ కవర్ వేసి 2 నెలలు అవుతుంది. ఆట వేస్తే వాళ్ళు ఏ సబ్సిడీ ఇస్తలేదు. తోట దగ్గర నుంచి వనపర్తి వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మేము బండి మీద కష్టపడి ఆటో వచ్చినప్పుడు ఊటకి వెళ్ళినప్పుడు ఆటో తీసుకుపోతాం, లేదు మామూలుగా ఉన్నప్పుడు బైక్ మీద తీసుకొని పోయి వేసుకుంటాం. మేము అట్లా మార్కెట్ని ఒక్కొక్క పారి ఎక్కువ రేటు పోతుంది, ఒక పారి తక్కువ రేటు పోతుంది. దాన్ని బట్టి అమ్ముకుంటాం. ఇంకా మేమైతే మాత్రం ప్రభుత్వం కూరగాయలు సాగు చేసే రైతులపై దృష్టి సారించి వారికి ప్రభుత్వపరమైన రాయితీలను అందించాలని రైతులు కోరుతున్నారు.